ఎవడు పడితే వాడు వచ్చి ఓడిస్తాను ఓడిస్తాను అంటే ఊరుకోవడానికి ఇది మీ అడ్డ కాదు బిడ్డ, ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ, ఇది జగనన్న అడ్డ. చూశారుగా మొన్ననే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమి జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఏ విధంగా ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు అంటే అర్థం ఏంటి? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న అన్న విషయం తెలుసుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను. ఏదో మీడియాను మేనేజ్ చేసేశాం, తోక పార్టీల్ని కలిపేసుకున్నాం. సో ఐదేళ్ళు మనం చేసిన పాపాలని ప్రజలు మర్చిపోయారనుకొని గెలిచిపోదామని గుంపులు గుంపులుగా గుంట నక్కలు గుండెలు తీసిన బంటులు ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ గుంట నక్కలు గుండెలు తీసిన బంటులు ఎంత మంది గుంపులు గుంపులుగా వచ్చినా జగనన్న సింహంలాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కనిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తు జెండాని మోయడం కంటే బాధ్యత ఏముంటుంది? ఒక తరం కోసం యుద్ధం చేయడం కంటే సాహసం ఏముంటుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, కూల్చేవాడుంటే కట్టేవాడు ఉంటాడు, విడదీసేవాడుంటే కలిపేవాడు ఉంటాడు, చీకట్లోకి తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడు ఉంటాడు, తలగిరేసే పాలకుడుంటే తలగేసే పాలకుడుంటే తలబంతిని ఎగిరి తమ్మే పరశురాముడు ఉంటాడు. దోపిడీ చేసే వైసీపీ గూండా వాళ్ళు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జన సైనికులు ఉంటారు. వైసీపీ విధ్వంసం, జనసేనది వికాసం, వారిది ఆధిపత్యం, మనది ఆత్మగౌరవం, అది అహంకారానికి అడ్డ, ఇది జన సైనికుల గడ్డ. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై సర్వే జనా సుఖినో భవంతు, స్వస్థ.